నాడీ వ్యవస్థ, నాడీ కణాలు. నాడీ వ్యవస్థ మన శరీరంలో సమాచార సేకరణ, సమాచార నిల్వ మరియు నియంత్రణ చేసే వ్యవస్థ. దాని ముఖ్య విధి ఏమిటంటే శరీరం యొక్క బాహ్య మరియు అంతరస్థితులను తెలుసుకొనుట, ఆ సమాచారాన్ని మెదడుకి చేరవేయుట, ఆ సమాచారాన్ని విశ్లేషించి తదనుగుణ చాలక ప్రచోదనాలు నిర్వాహక అంగానికి చేరవేయుట. నాడీ శాస్త్రం, నాడీ వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రం. నాడీ వ్యవస్థ అనేక బహుకణ జీవులలో మనకి కనిపిస్తుంది, అయితే దాని సంక్లిష్టతలో చాలా వ్యత్యాసం ఉంటుంది. మానవ శరీరంలో 100 బిలియన్ నాడీ కణాలు ఉంటాయి. ఈ వ్యవస్థ ప్రత్యేకమైన కణాలైన నాడీ కణాలు లేదా న్యూరాన్లను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని ఇతర కణాలతో సమాచార మార్పిడి చేసుకోగలవు. ఒక న్యూరాన్లో 3 భాగాలు ఉంటాయి. 1, కణదేహం. దీని జీవపదార్థంలో పెద్ద కేంద్రకం ఉంటుంది. 2, డెండ్రాయిట్లు. ఇవి కణదేహం నుండి చెట్టు ఆకారంలో అమరి ఉండే నిర్మాణాలు. ఇవి ఇతర నాడీ కణాల నుండి సమాచారాన్ని సేకరిస్తాయి. 3, యాక్సాన్ లేదా నాడీ పోగు. దీని పొడవు 1 మిల్లీమీటర్ నుండి 1 మీటర్ వరకు ఉండవచ్చు. ఇది న్యూరాన్ల నుండి బయటకు వెలువడే సంకేతాలను ప్రసారం చేస్తుంది. యాక్సాన్లు మయలిన్ అనే కొవ్వులాంటి పదార్థపు తొడుగుతో కప్పబడి ఉంటాయి. ఈ తొడుగు అవాహకంగా పనిచేయడమే కాకుండా రానివియర్ కణుపులను కలిగి ఉండి ప్రచోదనాలు వేగంగా ప్రయాణించేలా చేస్తుంది. ఒక న్యూరాను కొన్ని వేల న్యూరాన్లతో సంబంధం ఏర్పరచుకుంటుంది. ఒక నాడీకణం యాక్సాను మరొక నాడీకణం యొక్క డెండ్రైట్తో అనుసంధానమైన నిర్దిష్టమైన ప్రాంతాన్ని సినాప్స్ అంటారు. మెదడు నుండి లేదా మెదడుకు ప్రసారమయ్యే సమాచారం విద్యుత్ ప్రచోదనాల రూపంలో ప్రసారమవుతుంది. దీన్నే యాక్షన్ పొటెన్షియల్ అంటారు. ఇది ఒక రసాయన చర్య ద్వారా ఉత్పన్నమవుతుంది. సినాప్స్ వద్ద ఈ ప్రచోదనాలు న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు అవి ఎసిటైల్ కోలమిన్ లేదా డోపామిన్. ఇది ఆ ప్రచోదనాన్ని తరువాత న్యూరానుకు తరలిస్తుంది. ఈ ప్రచోదనాలు న్యూరాన్ల వలయంలో గంటకు 250 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. హార్మోన్ల సహాయంతో జీవక్రియలను నియంత్రించే అంతఃస్రావ వ్యవస్థలో చూసినట్లయితే సమాచార మార్పిడి వేగం గంటల్లో ఉంటుంది. నాడీకణ దేహాలు మెదడులోనూ వెన్నుపాములోనూ సమూహాలుగా ఉంటాయి. లోపలివైపు నాడీకణాల సమూహాలను న్యూక్లియై అంటారు. వీటి రంగు గ్రే వర్ణంలో ఉండటం వలన ఈ సమూహాల్ని గ్రే మ్యాటర్ అంటారు. మెదడులోనూ వెన్నుపూసలోనూ బయటివైపు ఉండే సమూహాల్ని గ్యాంగ్లియా అంటారు. మిగిలిన భాగాల్ని యాక్సాన్ ట్రాక్స్ అంటారు. తెల్లని మయోలిన్ పొరలచే కప్పబడి ఉండడం వలన దీన్ని వైట్ మ్యాటర్ అని అంటారు. ట్రాక్స్ అవి ప్రసారం చేసే సమాచార రకాన్ని బట్టి కొన్ని నిర్దిష్ట అవసరాలు కలిగి ఉంటాయి. ఉదాహరణ, నొప్పి, చూపు మొదలైన వాటికి నిర్దిష్ట అవసరాలు కలిగి ఉంటాయి. సొమాటో సెన్సరీ రిసెప్టర్స్, పంచ జ్ఞానాల ద్వారా ప్రేరణలు మన నాడీ వ్యవస్థలోనికి వస్తాయి. అవి స్పర్శ లేదా నొప్పి, దృష్టి, రుచి, వాసన మరియు శబ్దం. నొప్పి, ఒత్తిడి, ఉష్ణోగ్రతలను సొమాటిక్ జ్ఞానాలంటారు. ఈ జ్ఞానగ్రాహికలు అవి గ్రహించే లేదా స్పందించే శక్తి రకం ఆధారంగా వర్గీకరించబడ్డాయి. యాంత్రిక గ్రాహకాలు, వినికిడి, శరీర సమతౌల్యత, కదలికలు. కాంతి గ్రాహకాలు, కాంతి. కీమోగ్రాహకాలు, వాసన మరియు రుచి, అలాగే అంతర్గతంగా జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు. ఉష్ణగ్రాహకాలు, ఉష్ణోగ్రతలో మార్పు. విద్యుత్ గ్రాహకాలు, చుట్టుప్రక్కల విద్యుత్ ప్రవాహాన్ని పసిగడతాయి.
గ్లయల్ కణాలు. గ్లయల్ కణాలు న్యూరాన్లకు భిన్నమైనవి. ఇవి సహాయక కణాలు. ఇవి ఇతర కణాలకు పోషకాలను అందిస్తాయి. మైలిన్ త్వచం ఏర్పాటుతో సమానావస్థ స్థితిని ఏర్పరుస్తాయి. అలాగే ప్రచోదనాల ప్రసరణలో పాలుపంచుకుంటాయి. మానవ మెదడులో గ్లియల్ కణాల సంఖ్య ఇంచుమించు నాడీ కణాల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే వీటి నిష్పత్తులు మెదడులో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా ఉంటాయి. గ్లయల్ కణాల యొక్క అతి ముఖ్యమైన విధి ఏమిటంటే న్యూరాన్లకు సహాయం అందించటంతో పాటు వాటిని స్థిరంగా పట్టి ఉంచడం. నాడీ కణాలకు పోషకాలను అందించడం, వాటికి అవాహకములుగా పనిచేయటం, వ్యాధికారక క్రిములను నాశనం చేయటం, మృత కణాలను తొలగించటం, అంతేకాక యాక్సాన్లకు దిశానిర్దేశం చేసి వాటి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడతాయి. ఒక ప్రత్యేక రకమైన గ్లయల్ కణాలు పొరలుగా ఉండే కొవ్వు త్వచమైన మైలిన్ త్వచాన్ని ఏర్పరిచి యాక్సాన్ను కప్పి విద్యుత్ అవాహకతను కలిగిస్తాయి. తద్వారా ప్రచోదనాలు మరింత వేగంగా ప్రభావవంతంగా ప్రయాణించగలుగుతాయి.